హాయ్ పూజ. హాయ్, ఎలా ఉన్నారంతా? ఫైన్. పొద్దున్నే లేచేసావా? అసలు పడుకుంటే కదా. రాత్రంతా కేసు గురించి తలబద్దలు కొట్టుకుంటూనే ఉన్నాను. తరుణి గురించి అర్జున్తో మళ్ళీ మాట్లాడావా? మాట్లాడాను, అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. తరుణి సరెండర్ అయితే తప్ప తనని కాపాడలేనని ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. మొండిగా ఉన్నాడు. ఇద్దరి మధ్య కొంచెం గొడవ కూడా అయింది, బట్ స్టిల్ ఏమాత్రం ఒప్పుకోలేదు. సారీ పూజా. ఇట్స్ ఓకే, ఇంకేదైనా ఆలోచించాలి, తప్పదు. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నాను. అర్జున్ మేల్కొనుంటే ఓసారి ఫోన్ ఇవ్వవా? గొడవైంది కదా, ప్యాచప్ చేసుకుంటాను. ఓకే, ఒక్క నిమిషం. నిద్రపోతున్నాడంటే డిస్టర్బ్ చేయొద్దు. ఓసారి ఫేస్ టైంలో చూపించేసి మోటివేషన్ వస్తుంది. షూర్. అర్జున్, లేచేశాడు పూజ. వాష్రూంలో ఉన్నట్టున్నాడు. అరే, ఇక్కడా లేడే? పైకేమైనా వచ్చేశాడా? నేను గమనించలేదే. చూసి ఫోన్ చేస్తాను పూజ. ఇదేంటి? ఏంటి దమయంతి? ఏదో ఉత్తరంలా ఉంది. ఉత్తరమా? ఏం ఉత్తరం? I'll call you back. So sorry, all of you. తను ఎక్కడున్నాడో ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిదని ఇలా చేయాల్సి వస్తుంది. ఆంటీ, అలెక్స్, ఆంటీ. ఏంటి, ఏమైంది దమయంతి? ఏమైంది దమయంతి? అర్జున్, అర్జున్ ఎటో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం ఏమిటి దమయంతి? ఇదిగో ఈ ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు ఆంటీ. లాల్ మిర్చి. హాయ్ పూజ. సూరజ్, అర్జున్ కోసం ఫోన్ చేశాను, అక్కడ లేడు. ఏదో ఉత్తరం ఉందంటున్నారు. వాట్? నాకు భయంగా ఉంది, అక్కడికి వెళ్తున్నాను. డ్రైవ్ చేయలేననిపిస్తోంది. వస్తావా? ఆఫ్ కోర్స్ వస్తున్నాను. ఐ విల్ బి దేర్ ఇన్ 5 మినిట్స్. ప్రభువా, ఎంత పని చేశాడు. పూజ ఎలా తట్టుకుంటుంది?
కాస్తైనా ఆలోచన దయ ఉండక్కర్లేదా? అలా వెళ్ళిపోవేనా? తిరిగి వచ్చాడని పూజ ఎంత సంతోషంగా ఉంది. ఇంతలో మళ్ళీ ఇంత బాధ పెట్టడం టూ మచ్. బ్రో ఇలా చేయకుండా ఉండాల్సిందే. కేసు గెలవనని గట్టిగా నమ్మేసినట్టున్నాడు, కానీ ఇంకేదైనా మార్గం ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఇలా చేయడం తప్పు. పూజకి చెప్పాలి కదా. ఇందాక అర్జున్ కోసం ఫోన్ చేసింది, ఇక్కడ లేడని, ఏదో ఉత్తరం ఉంది అన్నాను. అర్థమయ్యే ఉంటుంది. అర్జున్ లేడన్నా, ఏదో ఉత్తరం ఉందన్నా, ఏమైంది? సారీ పూజ, సారీ. లాల్ మిర్చి, నువ్వు అడిగింది చేయకపోతే కేసు గెలవడం అసంభవం అన్నావు. అది చేయడం అసంభవం అని నేనన్నాను. అంటే మనం కేసు ఓడిపోక తప్పదు. నేనెన్నో ఏళ్ళు జైలుకు వెళ్ళక తప్పదు, అది నేను భరించలేను, జైలుకు వెళ్ళలేను. అందుకు వెళ్ళిపోతున్నాను. ఎలాగో పాపకి భరత్ అత్తమ్మ ఉన్నారు, చిన్న లక్ష్మీబాయికి అజయ్ ఉన్నాడు, నీకు నీ ధైర్యం ప్రొఫెషన్ ఉన్నాయి. నేను వెళ్ళినా మీకెవ్వరికీ ఏ సమస్య ఉండదు. ఒక్క తరుణికి తప్ప, తను నా బాధ్యత. కానీ నాతో తీసుకెళ్దామంటే ఆడపిల్ల. బెంగళూరులో ఉన్న కొద్ది రోజుల్లో చూశాను, అలా బ్రతకడం తనకెంత ఇబ్బందో. అందుకే తనని మీతో వదిలి వెళ్తున్నాను. తనకి ఆశ్రయం ఇవ్వండి ప్లీజ్. నువ్వు అత్తమ్మ కాదనరనే నా ధైర్యం, ఆ ధైర్యంతోనే వెళ్తున్నాను. నా కోసం వెతుకొద్దు లాల్ మిర్చి, దొరకను.
నన్ను మర్చిపో. అసలు మళ్ళీ తిరిగి రాలేదని అనుకో. నీ లైఫ్ నువ్వు చూసుకో. బాయ్ అర్జున్. ఇడియట్, బుద్ధుందా వీడికి అసలు? ఐఎమ్ సో సారీ పూజ. మనసు మొక్కలు చేస్తాడు, ఎన్నిసార్లు బాధపడతాను. ఎనఫ్ ఆఫ్ దిస్. తను వెళ్తే నాకు సమస్య ఉండదన్నాడు. అవును, ఉండదు. నాకు నా ధైర్యం, ప్రొఫెషన్ ఉన్నాయన్నాడు. ఎస్, ఉన్నాయి. ఎవరున్నా లేకపోయినా ఎప్పటికీ అవే నాకు తోడుగా ఉంటాయి. ఆల్వేస్. ఇక తన కోసం వెతకలేను, తనని తలుచుకొని బాధపడను. అదంతా అయిపోయింది. హిచోవా, మీరు కూడా ఇంకెప్పుడు తన పేరు నా ముందెత్తకండి. నెవా. నిజంగానే అంటున్నావా పూజ? నిజం పిన్ని. నేను అర్జున్ కోసం బాధపడ్డం అంటూ ఇక నా జన్మలో ఉండదు. ఒట్టు. చాలా సంతోషం పూజ, చాలా సంతోషం. దట్స్ ద స్పిరిట్ పూజ. ఈ ధైర్యం అందరికీ ఉండాలి. భయపడకు తరుణి, నీ బాధ్యత నేను తీసుకుంటాను. నీకు నార్మల్ లైఫ్ ఉండేలా, నువ్వు చదువుకునేలా నేను చూస్తాను. అర్జున్ చెప్పాడని కాదు, నువ్వు చాలా మంచి అమ్మాయివి, నాకు చాలా ఇష్టం కాబట్టి.
అవునమ్మా, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఎలాంటి బెంగ పెట్టుకోకు. మేమందరం ఉన్నాం, డోంట్ వరీ తర్ణి. పద వెళ్దాం. దీన్ని కాల్చి పారేయండి. ఐ డోంట్ వాంట్ టు సీ ఇట్ ఎవర్ అగైన్. బాయ్. దట్స్ గుడ్ పూజ, అలా రియాక్ట్ అవటం చాలా రిలీఫ్గా ఉంది. డీకే సార్ని కలవాలి. నా పేరు ఇందులేఖ, అజయ్ సార్కి స్నేహితురాలిని. వెచ్చేయండి మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, అజయ్ సార్ ఫ్రెండ్ అంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. లోపలికి పంపు సార్, రమ్మన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇందులేఖ నువ్వా? ఫ్రెండ్ అంటే ఎవరు అనుకున్నాను, రామ్మా. నమస్తే సార్. నమస్తే, కూర్చోమ్మా. మీ అక్కయ్య గురించి ఐఎమ్ సో సారీ. పాప బాగానే ఉందా? బాగానే ఉంది సార్. నువ్వు? బెటర్ సార్, థ్యాంక్స్ టు యూ. మీరు అజయ్తో ఫోన్ మాట్లాడించారు, దానివల్లనే కాస్తన్నా కోలుకోగలిగాను. యు ఆర్ వెల్కమ్. ఎనీవే, అజయ్ డిజర్వ్స్ ఇట్. ఇంతకీ అజయ్ని అజయ్ని ఫోన్లో మాట్లాడించినందుకు థ్యాంక్స్ చెప్పావా నువ్వు? అదేంట